విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ 25 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 42,000 క్యూసిక్ల వరద నీరు వస్తోంది. ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచి దిగువకు నీటిని వదలటం ఈ సీజన్లో ఇదే మొదటిసారి. ఇప్పటికే కాలువల ద్వారా ఖరీఫ్ సాగుకు కృష్ణా, తూర్పు, పశ్చిమ డెల్టాలకు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి వరద నీరు వస్తున్నందున పరివాహక ప్రాంత ప్రజలు మరో 2 రోజుల పాటు పశువులు, గేదెలు, మేకలను మేతకు తోలుకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.